హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద గోవింద. ఒక మంచి విషయం మనం తెలుసుకోవాలి, మన భౌతికమైన బాహ్యమైన బలాన్నో లేకపోతే రూపాన్నో చూసి ఎవరిని మనం విశ్వసించడానికి లేదు. వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళని అంచనా వేయాలి. ఒక వ్యక్తి రాజుగారికి ఏదో సందర్భంలో పరిచయం అయ్యాడు. మాటల మధ్యలో నేను ఏది నిజమో ఏది అబద్ధమో ముఖం చూసి కనిపెట్టేస్తానండి అన్నాడు. అంతానా? సర్లే, గోశాల చూసుకుంటూ ఉన్నాడు. గోశాల కాదు, గురపశాల. గురపశాల చూస్తున్నాడు. చూస్తూ, సార్ ఇది మీరు జాతి గుర్రం అనుకుంటున్నారు కదా అన్నాడు. అవును కాదా అన్నాడు. జాతి గుర్రం కాదు సార్, నేను ఎట్లా చెప్తావు అన్నాడు. దీన్ని మీకు ఎవరి మీద ఆమె కలవన్నాడు. అని పిలిచారు. ఈ జాతి గుర్రం కాదన్నా నీ దగ్గర రుజువే ఉందయ్యా అని అడిగాను. అంటే ఏమండి, జాతి గుర్రం ఏం చేస్తుందంటే ఆహారాన్ని తీసి ఎత్తి నోట్లో వేసుకుంటుంది. ఇది ప్రతిదానికి ఇలా ఉంచింది ఎంత అమ్మిన వాడిని అడిగారు. ఏమని, దీని కథ ఏంటంటే, అవునండి చిన్నప్పుడే దీని అమ్మ చచ్చిపోయింది అందుకని ఆవు పాలు పెట్టించాము. దీనికి ఏ బుద్ధులు వచ్చినాయి? ఆవు బుద్ధులు వచ్చినాయి. రాజు ఆశ్చర్యపోయాడు. చాలా సంతోషం అయ్యా అని కొన్ని గుర్రాలు, సారీ కొన్ని మేకలు కొన్ని గొర్రెలు ఇచ్చాడు. రోజులు గడిచి మరి ఇతను పని నచ్చిందిగా, నువ్వు రాణివాసం చూసుకుంటుండు ఇన్ఛార్జ్గా అన్నాడు. కొన్ని రోజులు పోయాక, సార్ రాణిగారు కూడా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. జాతి గుర్రం కాదండి, జంతువులు అంటే పర్లేదు, మీ ఆవిడ కూడా అంటే మండిపోదు అంటే. ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. సార్ మీరు నా మీద కోప్పడితే ఎలాగా, కాబట్టి చెక్ చేసుకోండి. ఒక కులీన స్త్రీ, కులీన స్త్రీ అంటే ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ, అలా తప్పగా మాట్లాడదు, పొదుపుగా గంభీరంగా మాట్లాడదు. ఈవిడేమో అందరితోనూ వాటర్లో వాటర్లో మ్యాటర్ లేకుండా గడిచిపోతూ ఉంటుంది. కొంచెం లేకి ప్రవర్తన ఉంది. కాబట్టి మీ అత్తగారిని మాంగారిని చెక్ చేయండి అని పిలిచాడు. రాజు కదా, కత్తెన్న పెడతాడు తుపాకన్న పెడతాడు. వాళ్ళు అల్లు గారు యాక్చువల్గా మీ నాన్నగారికి మాకు మాటలైనవి. ఏం మాటలు? మీకు అమ్మాయి పుడితే మా అబ్బాయికి ఇవ్వాలని చిన్నప్పుడే అనుకున్నాము. మాకు అమ్మాయి పుట్టిన మాట నిజమే, కానీ 6 నెలలకి అమ్మాయి చచ్చిపోయింది. మరి మీతో బియ్యం పొందాలంటే ఏం చేయాలి మేము? అందుకని ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకున్నాను. నేసం వచ్చేదిగా రాజుగారి, ఏదో గుర్రం అంటే ఓకే బెల్లమే జాతి. నేసం వచ్చింది రాజుగారి. మళ్ళీ సంతోషపడి లాస్ట్ దాన్ని చూడండి, భూమి కదిలిపోద్ది అదే గమని ఉండదు. మళ్ళీ వీడికి మేకలు గొర్రెలు అవి ఇచ్చారు. ఇచ్చాక కొన్ని రోజులకి రాజుగారికి, ఏమే వాళ్ళ గురించి మా ఆవిడ గురించి చెప్పావు, నా గురించి చెప్పన్నాడు. చెప్తే మరి మీరు తట్టుకోవాలన్నాడు. నన్ను ఏం చేయకూడదు అన్నాడు. ముందే చెప్పాడు, నేను చనిపోతాడు కదా. అంటే యాక్చువల్గా మీరు కూడా సరైన విత్తనం కాదన్నారు. ఏ అన్నాడు, భూమి కింద కంపించేది ఏం మాట్లాడుతాం అన్నాడు. నిజమే సార్, కాబట్టి మీరు మీ పేరెంట్స్ని చెక్ చేయండి అన్నాడు. చెక్ చేశారు పెద్దవాళ్ళు. చెక్ చేస్తే అవునాయన, చిన్నప్పుడు మేము పిల్లల కోసం చాలా ప్రయత్నం చేసాం, పిల్లలు పుట్టలేదు. అందుకని ఒక కొండవాడి దగ్గర ఎవరో గొర్రెలు కాపల దగ్గర ఎవరి దగ్గర తెచ్చి పెంచుకున్నాను అన్నాడు. అవునా, ఏమయ్యా నువ్వు ఎలా చెప్పావు అన్నాడు. రాజు అంటే పెద్ద స్థాయిలో దానం చేయాలి సార్, మీరు ఎప్పుడైనా ఒక నగ ఇవ్వడం కానీ ఒక వజ్రం ఇవ్వడం కానీ ఓ హారం ఇవ్వడం కానీ చేశారా? ఎప్పుడు గొర్రెలు మేకలు గడ్డి గాడి ఇచ్చారు. నీ లెవెల్ ఏంది, నీ దానం ఏంది శాండాళంగా, అందుకే నువ్వు రాజు కాదని చెప్పి. ఇది కథ. ఇక్కడ వాస్తవం ఏంటంటే మన పొజిషన్ కాదు. ఇప్పుడుండే రాజంతా ఇటైపోయి తారాజుగారు ఎంతమైందా పొజి, వాళ్ళ పొజిషన్లో ఉన్నాడు కానీ ఆ పొజిషన్ తగ్గట్టు ప్రవర్తించట్లే.
అర్థమైందా? నేను మామూలుగా చెప్తుంటా, కాకి వేసుకున్న ప్రతి ఓడు పోలీస్ కాదు, ఈవెన్ పాకి ఓర్ కాకి, అర్థం కదా? పాకి వాడే అతను కూడా కాకి బట్టలు వేసుకుంటాడు, ఆటోడు కూడా కాకి వేసుకుంటాడు. ఆటో కాకి వేసుకున్న ప్రతి ఓడు పోలీస్ కాడుగా, అవునా? అలాగే తెల్ల బట్టలు వేసుకున్న ప్రతి ఓడు డాక్టర్ కాడుగా, నల్ల బట్టలు వేసుకున్న ప్రతి ఓడు లాయర్ కాదుగా. ఇగో అయ్యప్ప కూడా నల్ల బట్టలే, లాయర్ కాదుగా, అవునా? సో ఇక్కడ కమ్ టు ద పాయింట్, రెండు చేతులు కాళ్ళు ఉన్నంత మాత్రాన మనం అంతా మనుషులం కాదు. అదేంటి? అవును, మనిషి అంటే ఆలోచించాలి, మనిషి అంటే ప్రయత్నించాలి, మనిషి అంటే ప్రశ్నించాలి. ఒక్క ప్రశ్న లేకుండా జీవితమే ప్రశ్నగా మిగిలిపోయి వెళ్ళిపోతే ఎలాగండి? యోగు ఏమన్నా వాళ్ళ అన్న కూతురు అంటే చాలా ప్రాణం, చాలా ప్రాణం. ఈ జిల్లా వాడా కడప జిల్లా వాడదా? అంతపురం. ఎవరి కాలు మా జిల్లా అంటారు? అదే, అన్నీ విన్నాను నేను, అన్నీ విన్నా. వెస్ట్ గోదావరి వాళ్ళు అదే చెప్పా, అనంతపురం వాళ్ళు చెప్పా, కడప చెప్పా. సరే, ఎవరి వాడైతే మేమని అందరి వాడు, మనవాడు, మహానుభావుడు. చదవండి పద్యాలు. ఆ పిల్ల చచ్చిపోతే ఈయన ప్రాణం అంతా నీరైపోతుంది. ఆయన చేత్తో బంగారం తయారు చేసాడు, అందరికీ ఉండదు తెలుసా, బంగారం తయారు చేసే హస్తవాసి అనేది ఉంది. బంగారం కడ్డి రెడీ అయింది, ఆ పిల్ల చచ్చిపోయిందని న్యూస్ వచ్చింది, ఆయన ముందే చచ్చిపోతుంది. అలా ప్రాణం పోతే మన ప్రాణం పోదా? ప్రేమించిన వాళ్ళ ప్రాణం పోతే ఆయన మనసు విరిగిపోయి ఆ బంగారం పడేసి శ్మశానానికి పోయి ఆ పుల్లె పిల్ల పుల్ల పట్టింది. ఇదేనా ఇంతేనా జవరాలి వయ్యార మీదేనా? ఎంతో చక్కగా అలంకరించుకుంది ఒక యవ్వనవతి, ఏదో పౌడర్లో అత్తర్లో పూసుకుంది, కానీ చివరికి ఏమైంది? ఒక పురుడైపోయి. ఓ పురుషుడు మంచి బట్టలు వేసుకున్నాడు, అందంగా తయారయ్యాడు, ఏడి చచ్చిపోయాక పురుడే. మన అందరినీ గుర్తుపడుతున్నారు, సుధాకర్ అంటున్నారు, గోకుడు అంటున్నారు, జ్యోతి అంటున్నారు, ప్రశాంత్ అంటున్నారు, చిన్మయ్య అంటున్నారు, తేజ అంటున్నారు, శ్రీనివాస్ అంటున్నారు. ఏవో పేర్లు పెట్టారు. ఒక్కసారి తెర తీసినట్టు ఈ పొర తీస్తే అబ్బో అంటాం, అవునా? ఈ తోలు తీసేసామనుకోండి, అసలు ఎవరన్నా ఇక్కడ కూర్చుంటారా? ఈ తోలు ఉండబట్టి దీనికి ఒక పేరు పెట్టాం, అవునా కదా? కానీ ఈ తోలు మనమా? ఈ తోలుకు లోపల ఉన్న సోలు మనమా? రండి రండి. ఎవరు మనం? ఎవరు మనం? ఈ మనం ఎవరో తెలియక దీనికి పేరు పెడతాం. దీనికి ఏం పేరు? నేను ఫలానా కులం వాడిని, నేను ఫలానా మతం వాడిని, నేను ఫలానా భాష వాడిని, నేను ఫలానా ప్రాంతం వాడిని. నిజమేనా? దీని పేరా నీ పేరా? అది దేహం పేరు. ఇది నువ్వా, ఇందులో ఉన్నది నువ్వా? ఇది నువ్వా, ఇందులో ఉన్నది నువ్వా? ఏమండి? ఇందులో ఉన్నది. ఇది నువ్వా? ఇది నువ్వు.